నెల్లూరు జిల్లా బుచ్చిపట్టణంలోని కాశీపాలెం శివాలయం వెనుక ఉన్న పేదలకు బుచ్చిరెడ్డిపాలెం బీజేపీ టౌన్ అధ్యక్షుడు రామశెట్టి మోహన్ ఆధ్వర్యంలో పేదలకు బట్టలను పంపిణీ చేశారు. సోమవారం రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకుని గిరిజన మహిళలకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ 15వ రాష్ట్రపతిగా గిరిజన మహిళను ఎన్నుకోబడడం దేశానికి గర్వకారణమని వారు తెలిపారు. అంతేకాక భారతదేశంలో గిరిజనులు అభివృద్ధి చెందితే భారతదేశం కూడా అభివృద్ధి పదంలో ముందడుగు వేసినట్లని పేర్కొన్నారు. సామాజిక ఆర్థిక రాజకీయ ఉద్యోగాలలో గిరిజనులు మాత్రం అభివృద్ధి చెందలేదని, అటువంటి తెగకు చెందిన విద్యావంతురాలైన మహిళ గిరిజనుల సంక్షేమానికి తోడ్పడుతుందని భావిస్తూ నవ సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాసా శ్రీనివాసులు, మోహన్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత సమాజానికి చాలా విశిష్టమైన రోజుగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక గిరిజన మహిళ, ఒక తుడా జాతికి చెందిన ఒక గిరిజన మహిళ భారత అత్యున్నత స్థానానికి భారత ప్రథమ పౌరురాలుగా రాష్ట్రపతిగా ఈరోజు నియామకం ఆమె కావడం జరిగింది. ప్రత్యేకించి యావత్ భారత సమాజంలో రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అభివృద్ధికి దూరంగా, వీటన్నిటికి దూరంగా ఒక గిరిజనులు మాత్రమే ఉన్నారు అనేది చారిత్రాత్మక సత్యం. గిరిజన అభివృద్ధి జరిగినట్టయితే యావత్ భారత సమాజం కూడా సమసమాజ నిర్మాణం కోణంలోకి పోవడం జరుగుతుంది. ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి అయిన దానివల్ల స్వతహాగా విద్యావంతురాలు, కింద నుంచి కష్టాలు అనుభవించి వచ్చిన వ్యక్తి కాబట్టి గిరిజన యొక్క జీవన విధానం, గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఆమెకు తెలుసు కాబట్టి భారతదేశాన్ని, భారత సమాజాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ఎక్కడైతే గిరిజనులు ఓపెన్ కాంపిటీషన్లో నెగ్గుకొని రాగలరో, అటు ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ, ఆ రోజే సమసమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. సుగమం మార్గం సుగమం కావడానికి భారతీయ జనతా